సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత మూడేళ్లలో పట్టుబడిన డ్రగ్స్ ను డిస్పోజ్ చేశారు అధికారులు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని బీజే మల్టీక్లేవ్ మెటీరియల్ లో 32 PSL పరిధిలో సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను డిస్పోజ్ చేశారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టారు. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పారు, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్గా కూడా తీర్చిద్దామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితుల్లో దాని తగ్గట్టుగానే చర్యలు తీసుకున్నారు. గత 6 నెలల నుంచి కూడా అనేక విధాలుగా కూడా పోలీసుల శాఖలో డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ మందిని మెంబర్స్ పెంచడం కానీ, వారికి రిసోర్సెస్ పెంచడం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున ఈ 6 నెలల్లో డ్రగ్స్ని అధికారులు పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ చాలా పెద్ద స్థాయిలో కొకైన్ కానీ, MDMA కానీ, అలాగే ఇతర సంబంధించిన మాదక ద్రవ్యాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కొత్తగా టీనాప్కి సరికొత్త రూపురేఖలు తీసుకురావడం జరిగింది, దాంతోపాటు ఈ స్టాఫ్ను కూడా పెంచడం వల్ల కూడా పెద్ద ఎత్తున కూడా వారిని రైడ్స్ చేసి, అలాగే డ్రగ్స్ అమ్మేవారిని కానీ, డ్రగ్స్ అమ్ముతున్నటువంటి వారిని కానీ, అలాగే డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వారిని కానీ అనేక రకాలుగా వారిపైన నిఘా పెట్టి మరీ వారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఆ అరెస్ట్ చేసినటువంటి అంత మెటీరియల్ దాదాపు 1000 సంబంధించినటువంటి కేజీలు కూడా గంజాయి దొరికింది, MDMA దొరికింది, కొకైన్ దొరికింది, అలాగే దీని తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఈ యొక్క మాదక ద్రవ్యాలు దొరికిన నేపథ్యంలో అవన్నీ కూడా ఇవాళ కోర్టు పర్మిషన్ ద్వారా, అలాగే డిస్పోజల్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత, సిపి డీజీపీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ దాదాపు రంగారెడ్డి జిల్లాలో నందిగామ సంబంధించినటువంటి అతి చాలా దూర ప్రాంతంలోనే ఈ జీజే మల్టీక్లేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కామన్ అండ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీ హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ కంపెనీలో పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాల నుంచి దొరికినటువంటి ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా ఇవాళ డిస్పోజబుల్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఇదే ప్రాంతంలోనే ఈ మొత్తం దొరికినటువంటి, అరెస్ట్ చేసినటువంటి, సీజ్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క డిస్పోజబుల్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ ఫ్యాక్టరీ అఫీషియల్గా కూడా పర్మిషన్ కోర్టు ఆర్డర్స్ తీసుకున్న తర్వాత ఈ డిస్పోజల్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం ఈ యొక్క మూటలు కట్టినటువంటి ఇవంతా కూడా చాలా వరకు గంజాయి కానీ, ఇతర గంజాయి సంబంధించినటువంటి చాక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా వారు పట్టుకున్నారు. అవన్నీ సీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒక్కొక్క దానిపైన చాలా క్లియర్గా చూసినటువంటి మనకు విజువల్లో చూడొచ్చు, ఇక్కడ గంజాయి కనపడుతుంది. దాంతోపాటు ఇవి ఎంతవరకు ఉంది, అప్పుడు కోర్టులో అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు ఎంతవరకు కూడా సీజ్ చేసామన్నది కూడా పూర్తి స్థాయిలో ఇవంతా కూడా ఈ వెయిటేజ్ మిషన్లో వెయిట్ చేసిన తర్వాత, వాళ్ళు తీసుకొచ్చిన వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మొత్తం ఒకసారి లెక్క సరిచూసుకొని ఆ డిస్పోజల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు దీంట్లో చూడొచ్చు, ఇదొక 500 కిలోస్ దాకా ఉంది, ఇదొక 500 కిలోస్ దాకా ఉంది. చాలా క్లియర్గా కూడా ఈ వేటికి వాటికి వాళ్ళు ఎత్తి సీజ్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ మొత్తం డిస్పోజ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటగా దీనిపైనే ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ ఎక్కడా కూడా కనపడదు, అమ్మేవాళ్ళని కానీ కొనేవాళ్ళని కూడా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ ఇది మొత్తం చాలా వరకు కూడా దొరికింది. LSD కానీ, హెరాయిన్ కానీ ఇవన్నీ కూడా దొరికాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఈ మెటీరియల్ అంతా దొరికినటువంటి మెటీరియల్ అంతా కూడా వారు లోపలికి డిస్పోజల్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడే మొత్తం డిస్పోజల్ సంబంధించినటువంటి కమిటీ కానీ, అలాగే డీజీపీ కానీ ప్రత్యేకంగా కూడా దీనిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా వరకు గత 6 నెలల నుండి చూస్తున్నాం, గతంలో లేనటువంటి కేసులన్నీ కూడా ఈసారి చాలా ఎక్కువ స్థాయిలో కూడా ఇవన్నీ రికార్డు స్థాయిలో వారిని అరెస్ట్ చేశారు. చాలామంది డ్రగ్స్ అమ్ముతూ మహిళలు కూడా దొరికినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఈ రైడ్స్లో ఇప్పటి వరకు ఈ గాంజా దాదాపు 5,006 కిలోల వరకు కూడా దొరికింది. గాంజా ప్లాంట్ వచ్చి దాదాపు 38 దాంతోపాటు 800 గ్రామ్స్ వరకు కూడా దొరికి, హషీష్ ఆయిల్ వచ్చి 2,647 గ్రామ్స్ వరకు దొరికినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు MDMA వచ్చి 96 గ్రాములు, కొకైన్ వచ్చి 45 గ్రాములు, చరాస్ వచ్చి దాదాపు 45 గ్రాములు, మెఫెడ్రాన్ వచ్చి దాదాపు 12 గ్రాములు, దాంతోపాటు ఎక్టఫసీ టాబ్లెట్స్ 168 గ్రామ్స్, మళ్ళీ దాంతోపాటు ఎక్టఫసీ పౌడర్ వచ్చి 54 గ్రామ్స్ దాకా కూడా ఉంది. LSD 44 పేపర్సు, హెరాయిన్ వచ్చి 46 గ్రామ్స్, మెథపటాయిన్ వచ్చి 1.46
గ్రామ్స్ ఉంది, లిక్విడ్ ఓపీఎం వచ్చి, ఓపీఎం అనేది గతంలో రైడ్స్ జరిగినప్పుడు పెద్దగా దొరికలేదు, కానీ ఈ మధ్యకాలంలో 6 నెలల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టడం వల్ల ఓపీఎం చాలా గట్టిగానే దొరికింది. దాని తగ్గట్టుగానే వారు ఇప్పటి వరకు సీజ్ చేసినటువంటి మెటీరియల్ మాత్రం డిస్పోజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా 6 నెలల్లో కూడా చాలా వరకు దొరికాయి కాబట్టి వాటికి ఇంకా కోర్టు అనుమతి రాలేదు. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత మిగతా మెటీరియల్ని కూడా వారు ఈ డిస్పోజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ లిక్విడ్ ఓపీఎం వచ్చి 225.72 grams వరకు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు జెల్ గాంజా వచ్చి 14 గ్రాములు ఉంది. చాక్లెట్, వీడు, ఒరియో బిస్కెట్ల రూపంలో చాలా వరకు ఒకటి వరకు కూడా దొరికింది. గతంలో శంషాబాద్లో రైడ్ చేసినప్పుడు కూడా చాలా పెద్ద స్థాయిలో ఈ గాంజా చాక్లెట్స్ అనేది బయటపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అవన్నీ కూడా తీసుకుని ఇప్పుడు డిస్పోజ్ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎక్కువగా మొదటగా ఈ గాంజానే ఎక్కువగా మనం డిస్పోజ్ చేస్తున్నారు. చాలా క్లియర్గా కూడా మనం చూస్తున్నాం. చాలా రోజులు అప్పుడు ఇది పట్టుబడింది అంతా కూడా వాళ్ళు అలాగా స్టోర్ చేసి పెట్టినటువంటి అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకొని పర్మిషన్ తీసుకొని వచ్చి చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కూడా మరో 10-15 నిమిషాల్లో మొత్తం పూర్తి స్థాయిలో ఇవన్నీ డిస్పోజ్ అవుతారని కూడా చెప్తున్నారు. దాదాపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 32 పోలీస్ స్టేషన్లో పట్టుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మిషన్లో వేసేయడం వల్ల పెద్ద ఎత్తున కూడా దాంట్లో మంట అనేది ఉంటుంది. ఆ మంట ఉండడం వల్ల వెంటనే కరిగిపోతుంది. దానివల్ల ఎవరు కూడా ఇబ్బంది ఉండదు, బయట కూడా పెద్దగా పొగ ఉండదు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత విత్ ఆ కవర్తో పాటు దాని లోపలికి వేసేస్తున్నారు. వెంటనే వేసేసిన తర్వాత ఆ మూత వేసేస్తారు. సో ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు 2 మిషన్లు ఈ రకమైనటువంటి డిస్పోజబుల్ కార్యక్రమాలు చేస్తున్నారు. మరొక మిషన్లో కూడా అటువైపు కూడా కొన్ని కవర్లు వేసుకొని మొత్తం ఈ సంచులంతా కూడా డిస్పోజ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో విజువల్ చాలా చూస్తున్నాం. ఇక్కడ ఈ ఏరియాలోకి రావాలంటే ఖచ్చితంగా కూడా మాస్కులు అవన్నీ కూడా మస్తు షుడ్గా వేసుకోవాలి. చాలా ప్రికాషన్స్ కూడా తీసుకొని మాత్రమే ఇక్కడికి రావాలనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఎదురవడకని సో ఈ మధ్యకాలంలో దొరికినటువంటి అన్నీ కూడా ఆల్మోస్ట్ అంత మెటీరియల్ కూడా ఇప్పుడు డిస్పోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో గతంలో దొరికినటువంటి కొన్ని 13.5 కిలోలకు సంబంధించినటువంటి ఈ గాంజా ఇది దీంతోపాటు ఇది ఉంది. సో ఇవన్నీ కూడా వారు ఇప్పుడు మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ పరిధిలో ఉన్నటువంటి పోలీసు స్టేషన్ సంబంధించినటువంటి సైబరాబాద్ పోలీసులు దాదాపు ఏసీపీ సంబంధించినటువంటి వారు కానీ, సైబర్ క్రైమ్ సంబంధించిన వారు కానీ, క్రైమ్ డీసీపీ కానీ, అలాగే ఈ డిస్పోజల్ కమిటీకి సంబంధించినటువంటి డీజీ కానీ వీరందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అఫీషియల్గా మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా వారు చెక్ చేసుకున్న తర్వాత కోర్టు ఎంతవరకు పరిమితి ఇచ్చింది, ఎంతవరకు ఆ మెటీరియల్ అనేది ఉంది కూడా వారు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ప్రొసీడ్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో నిజంగానే హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ గంజాయి సరఫరా చేయాలన్నా, గంజాయి ఎవరన్నా తీసుకొచ్చినా ఈసారి మాత్రం కఠిన చర్యలు ఉంటాయనేసి కూడా పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో దాడులు పెంచిన తర్వాత పాత గ్యాంగ్ అంతా వెళ్ళిపోయింది, సరికొత్తగా కొత్త గ్యాంగ్ అంతా బయటపడింది. ఈ మాదక ద్రవ్యాలంతా కూడా వీరు ఇతరులకు అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ముఖ్యంగా పబ్బులు కానీ ఇవన్నీ కూడా వీటిపైన పూర్తి స్థాయి నిఘా పెట్టిన తర్వాత మంచి ఫలితాలు అనేది వచ్చినాయని కూడా అధికారులు భావిస్తున్నారు. సో తస్మాత్ జాగ్రత్త, ఇక మీదట ఎవరన్నా అమ్మినా కొనుక్కున్నా వాడినా కానీ ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోబోతున్నారు.